శ్రీ సాయి సచ్చరిత్ర 53వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు బ్రహ్మమూర్తి, సజ్జనుల సామ్రాట్, దిగంత కీర్తి కలిగిన సమర్థ సద్గురు చక్రవర్తి ఆయన. మన బుద్ధికి స్ఫూర్తిని ఇచ్చేది వారే. అనన్య భక్తితో వారి శరణు పొంది వారి చరణాలకు నమస్కరిస్తే వారు భవ భయాన్ని తొలగించి జన్మ మరణాల నుండి ముక్తిని ప్రసాదిస్తారు. గత అధ్యాయంలో హేమాత్ పంతు ఈ గ్రంథం చివర అవతరణీకను వ్రాసి దీనిని సమాప్తి చేస్తాను అని చెప్పారు. కానీ అలా సంభవించలేదు. సర్వసాధారణంగా గ్రంథరచయితే విషయ సూచికను వ్రాసి గ్రంథాన్ని సంపూర్ణం చేయటం పరిపాటి. కానీ హేమాత్ పంతు అకస్మాత్తుగా హఠాత్తుగా దివంగతుడు అవటం సంభవించింది. వారి పుత్రుడు గజాననుడు వారి గృహంలో ఎంత వెతికినా ఈ అవతరణీకము వ్రాసిన కాగితాలు కనిపించలేదు. గ్రంథాన్ని ఏ విధంగా సమాప్తి చేయాలి అని అందరికీ ఒక చింత పట్టుకుంది. సద్గురు సాయి యొక్క అనన్య భక్తుడు, సద్గుణాల గని, కవిశిఖామణి అయిన హేమాత్ పంతు గురుకృపా ప్రసాదమైన వేదాంతం అద్భుతంగా ప్రవహింపచేశారు కదా. వారికి సమానమైన ప్రజ్ఞానవంతుడు ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రజ్ఞ కలిగిన రచయిత కోసరం అందరూ ఆలోచించసాగారు. బాబా యొక్క దాసుడు బాలు అని పిలువబడే పరమ భక్తుడు ఈ పనిని పూర్తి చేయగలడు అని అందరూ ఆలోచించి ఆ బాలుకు ఈ పనిని అప్పగించడం జరిగింది. ఆయన శ్రీ దత్తగురువును పరమేశ్వరుని ప్రార్థించి సాయి సహాయమును కోరి ఈ అవతరణీకను వ్రాయటానికి పూనుకున్నారు. సాయి గజాననుడే దీనిని పూర్తి చేయించారు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని ఆ భక్తుడైన బాలు చెప్పుకున్నారు. ప్రతి అధ్యాయంలోని సారాన్ని అవతరణీక అని అంటారు. ముముక్షులకు రసికులకు కైవల్యానికి ఇది మార్గం. షడ్రసాలతో కూడిన అన్నంబలే సుందరమైన గ్రంథంలో అధ్యాయాలు నానా విధమైన పదార్థాలు. ఇట్టి రసపూర్ణమైన భోజనమును జీర్ణించుకోవటానికి మజ్జిగ వంటిది ఈ అవతరణీక. హేమాత్ పంతు ఆచరించిన రచన పద్ధతిని వివరిస్తూ ప్రతి అధ్యాయములోనూ ప్రథమంగా సద్గురువు స్తవనం, తదనంతరం వేదాంత నిరూపణ, బ్రహ్మస్వరూపమైన సాయి యొక్క వర్ణన, తద్వారా భక్తుల అనుభవ కథలు చెప్పడం జరిగింది. హేమాత్ పంతు కవితా శైలి ఇది. ఆయన ఉత్పన్న జ్ఞానము ఉన్న వ్యక్తి. సద్గురువు సాయి ప్రసన్నులై ఆ హేమాత్ పంతును మరింత ప్రతిభావంతునిగా చేశారు. ఈ గ్రంథాన్ని రసవత్తరంగా రమణీయంగా రచించటానికి సాయిబాబా తన అభయహస్తాన్ని హేమాత్ పంతుకు అందించారు. ఈ గ్రంథంలోని మాధుర్యాన్ని అనుభవించిన వారు జన్మ మరణాల నుండి ముక్తులై నిర్వాణాన్ని, అక్షయ సుఖాన్ని పొందుతారు. హేమాత్ పంతు రచనాత్మక శక్తికి సాయి ప్రసాద లాభం జోడై పాలు చెరుకు రసం కలిసిన మధుర పానంబలే తయారైన ఈ గ్రంథం యొక్క మహిమను వర్ణించలేము. అధికంగా అధ్యయనం చేసిన గ్రంథకారులు కూడా అనేకులు ఉన్నా ప్రసాద వాణి అయిన ఇట్టి గ్రంథ రచన అధికారం సద్గురువు కృప లేకుండా సంభవించదు. ఇది ముమ్మాటికి సత్యవచనం. శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క అనుపమానమైన యోగ్యతను ఎవరు వర్ణించగలరు? హేమాత్ పంతు వంటి రచయిత లభించటం ముముక్షువుల సౌభాగ్యం. దీపావళి వలె వెలుగులు విరజిమ్మే గ్రంథాన్ని హేమాత్ పంతు ముముక్షువుల కొరకే రచించారేమో. సాయి సద్గురు ప్రసాదజన్యమైన ఈ గ్రంథం ధన్యమైనది. ఇది ముముక్షుల జీవుల ధైన్యాన్ని, దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని కలిగిస్తుంది. అనేక జన్మల పుణ్యం వలన హేమాత్ పంతుకు ఈ గ్రంథ రచన అనే మధుర సేవాఫలం లభించింది. ఇతడు గొప్ప భక్తుడు, కవివర్యుడు, వేదాంత విద్యాసక్తుడు, అహర్నిశలు సాయి సద్గురు చరణాల యందు అనురక్తుడు. అతి కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి భక్తి జ్ఞానాలను జోడించి ఇటువంటి ఉత్తమ గ్రంథాన్ని రచించటం గురుకృప లేకుండా సాధ్యం కాదు కదా. ఇవి ఒట్టి అధ్యాయాలు కావు. సువర్ణ ఆభరణాలలో అమూల్య రత్నాలు పొదిగినట్లుగా సువర్ణ అధ్యాయాలతో రసభరితమైన కథారత్నాలు ఇవి.
అర్థప్రభా కిరణాలతో ప్రకాశిస్తాయి. హేమాత్పంతు ఈ విధముగా నానా రకములైన అధ్యాయాల ద్వారా సుగంధ సుమాలతో కూడిన ప్రేమపూర్వకంగా నిర్మల భావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి పూలహారం లాంటిది వేశారు. మరియు శుద్ధమైన రకరకాల అధ్యాయాలు అనే సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గంగోదకాన్ని నింపి ముముక్షువులకు ముక్తి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథం రత్నాలు పొదిగిన పంచారతి. ఈ అధ్యాయాలలోని కథలను ఒత్తులుగా భావించి జ్యోతిని వెలిగించి విరక్తి శాంతి మూర్తి భవించిన హారతిని ఇవ్వడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. విశ్వమోహిని వలె ఈ గ్రంథం అధ్యాయాలనే తన బాహువులలో కథలనే కేయూరాలను అలంకరించుకుని సాయిబాబాను ఆలింగనం చేసుకుంది. సాయి సచ్చరిత్ర గ్రంథరాజం ఇందులోని రమణీయమైన అధ్యాయాలు శ్రద్ధా జ్ఞాన వేదాంతాలను అతి వైభవంగా వర్ణిస్తాయి. ఈ సాయి సచ్చరిత్ర అనే పరమార్థ ప్రదర్శనంలో ఒక్కొక్క అధ్యాయములోని అనుభవ కథా వస్తువును కవి చాలా అద్భుతంగా వర్ణించారు. ఈ గ్రంథమనే పెద్ద గంగా పాత్రలోని అధ్యాయాలలో కథ రసామృతాన్ని కవి సద్గురు కృప వలన నింపగలిగారు. ఈ గ్రంథం కల్పవృక్షం. ఇది సంసారులకు కఠినంగా కనిపించిన ముముక్షువులకు భావికులకు ఇది మోక్షప్రదం. దీనిని ప్రత్యక్షంగా అనుభవపూర్వకముగా తెలుసుకోండి. ఈ గ్రంథ రచయిత గోవింద్ రఘునాథ్ దబోల్కర్ అనబడే హేమాత్పంతు సాయి సద్గురు పాదార విందాలలో నిత్యం మకరందాన్ని సేవించారు. ఈ రఘునాథ దబోల్కర్ అనబడే హేమాత్పంతు 1859 జన్మించి 1929 దివంగతులయ్యారు. అద్భుతమైన గ్రంథరాజమును మనకు అందించారు. వీరి ఇంటి పేరు దాబోల్కర్. వీరి గృహిణి రఘుమాబాయి, సుశీలవతి భావికురాలు, సదా పతి భక్తురాలు. ఈమెకు సాయి చరణాలయందు దృఢమైన భక్తి ఉంది. ఇప్పుడు ఈ సాయి సచ్చరిత అనే గ్రంథ పారాయణ పద్ధతిని తెలియచేస్తున్నారు, తెలుసుకోండి. తొలుత అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని భక్తి భావంతో ఒక్క రోజులో కానీ, 2 రోజులలో కానీ, లేదా 3 రోజులలో కానీ పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణుడు ప్రసన్నుడవుతాడు. లేదా సప్తాహం అని 7 రోజులలో పూర్తి చేసే విధానం ఒకటి ఉంది. పుణ్య సంపత్తిని సంపాదించుకోవటానికి సాయిబాబా మీ మనోభీష్టాన్ని తీర్చి మీ భవభయాన్ని తొలగించడానికి సప్తాహం చేయడం ఒక పద్ధతి. గురువారం రోజున ఉషక్కాలంలో నిత్య కృత్యాలు తీర్చుకొని స్నానానంతరం ఆసనంలో కూర్చొని పారాయణ ప్రారంభించాలి. అరటి చెట్లతోనూ, మామిడి తోరణాలతోనూ, పూలతోనూ అందమైన మండపాన్ని నిర్మించి ముగ్గులతో అలంకరించాలి. అందు ఒక ఆసనంపై సాయి సద్గురుని ప్రతిమ గాని ఫోటో గాని ఉంచి భక్తిభావంతో నమస్కరించుకోవాలి. ఈ గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సాయి సద్గురు సన్నిధిలో ఉంచాలి. సాయికి ఈ గ్రంథానికి పంచోపచార పూజ చేసి పారాయణ ప్రారంభించాలి. తూర్పు వైపు మొహము ఉంచి మనస్సులో సద్గురు మూర్తిని ధ్యానించి స్వస్థ చిత్తంతో ఆనందంగా పఠించాలి. మొదటి రోజు 1-8 వరకు, 2వ రోజు 9-16 వరకు, 3వ రోజు 17-23 వరకు, 4వ రోజు 24-31 వరకు, 5వ రోజు 32-37 వరకు, 6వ రోజు 38-45 వరకు, 7వ రోజు 46-52 వరకు. వరుసగా 7 రోజులలో పఠించి 8వ రోజున అవతరణీకను మాత్రం పఠించాలి. 7 రోజులు సప్తాహ పారాయణ బదులు సప్తాహ శ్రవణం చేయడం కూడా ఇప్పటి పద్ధతి. 8వ రోజున 53వ అవతరణీకం అనేదాన్ని వింటే మంచి ఫలితం లభిస్తుంది. 7 రోజులు ఆవు పాలు కానీ, ఫలాలు కానీ, లేక వేయించిన ధాన్యంతో చేసిన ఆహారాన్ని కానీ ఒక పూట సేవించి ఉపవాస వ్రతం చేయాలి. 8వ రోజున వ్రత పారాయణ సాయినారాయణునికి నైవేద్యాన్ని సమర్పించాలి. బ్రాహ్మణులకు, బంధువులకు,
ఆప్తులకు భోజనం పెట్టి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులచే వేద పఠనం చేయించి వారికి మధురమైన పాలు మరియు సంభావన ఇవ్వాలి. చివర సద్గురు సాయి చరణాలకు నమస్కరించి వారికి ఉచిత దక్షిణను సమర్పించి దానిని సాయి సంస్థానానికి పంపించాలి. ఈ విధంగా చేస్తే సాయి భగవానుడు సంతోషించి భక్తులను అనుగ్రహించి భవభయాన్ని తొలగించి మోక్ష నిధానానికి చేరుస్తారు. ఈ విధంగా సప్తాహ పారాయణ చేయలేని వారు శ్రద్ధగా మంచి బుద్ధితో దేవుడి మీద నమ్మకంతో శ్రవణం చేయవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణం చేస్తూ కానీ కూర్చుని కానీ ఏ పని అయినా చేసుకుంటూ కానీ ధ్యానాన్ని దేవుడి మీద నిలపగలిగే విధంగా ఉండేటప్పుడు ఈ పారాయణ విధానాన్ని శ్రవణం కూడా చేయవచ్చు. ఈ విధంగా పారాయణ చేయలేని వారికి వీలుగా శ్రవణం చేసే విధంగా ఈ సచ్చరిత గ్రంథాన్ని నాచే చదివించి ఆ చదివిన దానిని రికార్డు చేసి భక్తులకు అందించే మహత్కార్యాన్ని నాకు లభింపచేసిన సాయి భక్తులకందరికీ ప్రణామాలు అర్చించి వారి పాద పద్మములను తాకి నమస్కరించుకొని ఈ మహత్కార్యాన్ని మీరందరూ కూడా విని ఆనందించి భక్తిపూర్వకంగా సాయికి ఎల్లవేళలా పరమ భక్తులై ఉండండి అని తెలియజేసుకుంటున్నాడు నడింపల్లి కృష్ణ. రోజుకొక అధ్యాయం వంతున ఇన్ని రోజులు జరిగిన ఈ యజ్ఞం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ఈ రోజుతో సమాప్తం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.